భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా భైన్సా మండలం సిరాల గ్రామం జలదిగ్బంధమైంది. నిన్న సాయంత్రం చెరువుకు గండి పడింది. పొలాల్లోకి నీరు చేరింది. గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గ్రామంలోని 150 కుటుంబాలు రాత్రంతా స్థానికంగా ఉన్న మహదేవుని గుట్టపై తలదాచుకున్నాయి. మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు సిరాల గ్రామస్తులు. అధికారులు హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. హెలికాప్టర్ తోని అన్నం సప్లై చేయాలా, హెలికాప్టర్ తోని వాటర్ సప్లై చేయాలని ఎందరు ఎవరు పట్టించుకునే వాళ్ళు, చూసే వాళ్ళు, ఇన్ని వాళ్ళు చూపలేదు. చాలా సార్ రిపోర్ట్ చేసిన ఎవరు ఇంటలేరు. కాబట్టి మరి ఈ పర్వతం ఇలాగే ఉంటే ఇలా దినాలు దగ్గర పడ్డాయి. వీళ్ళు తప్పకుండా ప్రజలే ఇలా బుద్ధి చెప్తారని మేము ఎట్లా వెళ్ళినామో ఎట్లా లేదో మాకే అర్థం కాలేదు. మాకు ఇట్లా ఇంత బాధ ఇప్పటిదాకా వాళ్ళు న్యాయం చేయలేదు. ఇప్పుడు మాకు ఇల్లు కావాలా, మాకు దారి కావాలా, ఇప్పుడు కరెంట్ లేదు, నీళ్ళు లేవో తాగదానికి ఇక మాంత్రి నీళ్ళు వేస్తే మేము తాగుతున్నాము. నిన్న సంది ఉపాసం ఉన్నాం. రాత్రి బుక్కడు బుక్కడు వాళ్ళకి దినబుద్ధి అయింది అయితే వాళ్ళకి దినబుద్ధి కాలే. సర్పంచ్ తెచ్చి పెట్టిండు, బుక్కడు తిన్నాము, బుక్కడు తినలేదు. పిల్లలు అయితే అట్లనే వండుకున్నారు, టైం అయిండే పండుకునేది. వాళ్ళందరూ అట్లనే పండుకున్నారు. మేము ఇక తినబుద్ధి అయితే తిన్నాము, వాళ్ళకి తినబుద్ధి కాలే. వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చినట్టు అయింది. వాళ్ళు పానంకు బాధ చేసుకున్నారు. గోళీలు వేసుకో, టాబ్లెట్లు వేసుకో, అవి వేసుకో వేసుకున్నారు. రాత్రి అంతా టెంపుల్ మీద ఉన్నాము, అక్కడ ఉన్నామని బతికినాము.